మంత్రి కొడాలి నాని ఏమి చేసినా కాస్త డిఫరెంట్ గా చేస్తుంటారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ప్రస్తం మంత్రిగా కొనసాగుతున్న కొడాలి నాని కృష్ణా జిల్లాలో అందరికీ షాక్ ఇచ్చారు ఎవరికి సాధ్యం కాని రికార్డును సృష్టించి జగన్ ముందే శబాజ్ గా నిలిచారు మంత్రి కొడాలి నాని ఇంతకీ ఆయన ఏం చేశారు వివరాల్లోకి వెళ్దాం ఇప్పుడు రండి ఇందుకోసం 60 రోజులు కొడాలి నాని పక్కా వ్యూహాన్ని అనుసరించారట చూడడానికి సింపుల్ గా గడ్డం పెంచి చాలా లేజీగా కనిపించే కొడాలి నాని నియోజక వర్గాన్ని పెద్దగా పట్టించుకోరని అంత అంటుంటారు ప్రతిపక్ష పార్టీలు చంద్రబాబుపై ఒంటి కాలుతో లేచి విరుచుకుపడే కొడాలి నాని అంత ఊర మాస్ లీడర్ గానే పేరు పొందారు చంద్రబాబుని తిట్టడానికి కొడాలి నాని పరిమితం అయిపోయారు అంటూ పలుసార్లు పలు వ్యాఖ్యలు కూడా వినిపించాయి ప్రత్యర్థుల నుంచి కానీ మంత్రి కొడాలి నాని ఇప్పుడు అరుదైన రికార్డు సాధించి అందరినీ ఆశ్చర్యంలోకి పడేశారు ఆఖరికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఒకింత షాక్ అయ్యారట ఎవరికీ సాధ్యం కానిది ఇది ఎలా సాధ్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైతం ఆశ్చర్యపోయారంటే మామూలు విషయం కాదు మంత్రి కొడాలి నాని గుడివాడ నియోజకవర్గం ఎమ్మెల్యే గుడివాడ రెవెన్యూ డివిజన్లో 9 మండలాలు గుడివాడ మున్సిపాలిటీలు ఉన్నాయి అయితే ఇప్పుడు కొడాలి నాని తన నియోజకవర్గం డివిజన్లో సాధించిన రికార్డే అందరినీ ఆశ్చర్యపరుస్తుంది ఎందుకంటే యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కేసులు ఆంధ్రప్రదేశ్లో కూడా బాగానే వస్తున్నాయి కాకపోతే పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో కాస్త కేసులు తక్కువగా ఉన్నట్టు చెప్పుకోవచ్చు అన్ని జిల్లాల్లోనూ కేసులు నమోదవుతున్నాయి అంతేకాదు కృష్ణా జిల్లాలో అయితే అధికంగా కేసులు నమోదు కాగా దీంతో ప్రజలు సైతం భయ ఆందోళనకు గురవుతున్నారు అయితే కృష్ణా జిల్లాలో అన్ని చోట్ల కేసులు నమోదవుతున్నాయి కానీ ఒక్క మంత్రి కొడాలి నాని అడ్డాకు మాత్రం వైరస్ చేరలేదంట కృష్ణా జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాని నియోజకవర్గం గుడివాడ కాగా ఒక్క కేసు కూడా నమోదు కాని డివిజన్గా కూడా గుడివాడనే ఉంది ఇది మంత్రి కొడాలి నాని ప్రత్యేక శ్రద్ధ వల్లనే సాధ్యమైందని అధికారులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు చెబుతున్నారు అత్యంత జనసంద్రత ఎక్కువగా ఉన్న గుడివాడ పట్టణంలో కూడా ఒక్క కేసు కూడా నమోదు కాకుండా చేశారు మంత్రి కొడాలి నాని గారు కృష్ణా జిల్లాలో విజయవాడ మచిలీపట్నం జగ్గయ్యపేట డివిజన్లన్నిటిలోనూ కేసులు బాగా ఉండగా గుడివాడలో మాత్రం ఒక్క కేసు కూడా లేదు ఇందుకోసం మంత్రి కొడాలి నాని ముందు నుంచి కూడా చాలా జాగ్రత్తలు వ్యవహరించారు అధికారులతో నిరంతరం సమీక్షిస్తూ లాక్డౌన్ని పక్కాగా అమలు చేయించారట డివిజన్లోకి వైరస్ అడ్డుకట్ట వేయకుండా తగిన చర్యలు తీసుకున్నారని అక్కడి ప్రజలు సైతం చెప్పుకొస్తున్నారు అధికారులు కూడా మంత్రి కొడాలి నాని గుడివాడ నుండి ఎక్కడికి కదలకుండా ప్రత్యేక శ్రద్ధ వహించి నిరంతరం అప్రమత్తం చేశారని చెప్తున్నారు దీంతో కృష్ణా జిల్లాలోని ఇద్దరు మంత్రులు అంటే పేర్ని నాని వెల్లంపల్లి శ్రీనివాసుల నియోజకవర్గంలోనే కేసులు బాగా పెరిగాయి అంతేకాదు అన్ని నియోజకవర్గాల్లోనూ కేసులున్నాయి కానీ కొడాలి నాని నియోజకవర్గంలోనే ఒక్క కేసు కూడా రాకపోవడంతో జగన్ సైతం శబాజ్ కొడాలి నాని అంటున్నారట ఈ విషయం ఈ మధ్య సీఎం క్యాంప్ ఆఫీస్కు వెళ్ళినప్పుడు కూడా జగన్ దగ్గరకు ఈ ప్రస్తావన వచ్చినట్టు తెలుస్తుంది ఇతర ఎమ్మెల్యేలు మంత్రుల సమక్షంలో ఈ చర్చకు రాగా నా అడ్డాలో వైరస్ని రానివ్వలేదని కొడాలి నాని సీఎం దగ్గర ప్రస్తావించారట అవును నిజమా అంటూ సీఎం జగన్ కూడా షాక్ అయ్యారట దీంతో కొడాలి నాని తాను వైరస్ని నియంత్రించానంటూ ఇతర మంత్రులు ఎమ్మెల్యేల దగ్గర గర్వంగా చెప్పుకుంటున్నారు ఏదేమైనా రాష్ట్రమంతటా వైరస్ వ్యాపిస్తున్న తరుణంలో గుడివాడలో నమోదు కాకపోవడం కాస్త ఒక భారీ రికార్డ్ అని చెప్పుకోవచ్చు ఎంతైనా మంత్రి చేసిన కాస్త కష్టమే నేడు పెద్ద ఫలితాన్ని ఇచ్చిందని ప్రజలు అంటున్నారు ఇలాగే ప్రతి మంత్రి ప్రతి ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ వహించి మరి తగిన చర్యలు తీసుకోవాలని అప్పుడే రాష్ట్రం బాగుపడుతుందని రాష్ట్రాలు అన్నీ బాగుంటేనే దేశం కూడా బాగుంటుందని అప్పుడే ప్రపంచంలోనే అత్యంత గొప్ప దేశంగా భారత్ నిలుస్తుందని జగన్ ఇన్స్పైరింగ్ వర్డ్స్ ఇచ్చారట ఏదేమైనా కూడా ప్రతి అంశంలో జగన్ చురుకుదనం జగన్ తెలివి అమోఘమంటున్నారు సీనియర్ విశ్లేషకులు ప్రతి ఆలోచనలో ఆయన చేసే ప్రతి అడుగులో కంటెంట్ బలంగా ఉంటుందంటున్నారు అందుకే పెద్ద పెద్ద తలకాయలు కూడా నేడు జగన్కు జయ కొడుతున్నారంటే మామూలు విషయం కాదు కదా ఏది ఏమైనా ఇటు కొడాలి నానికి అటు ముఖ్యమంత్రి జగన్కి ఈ సందర్భంగా ఓ లైక్ కొట్టేద్దామా మరి